బారిస్టర్ పార్వతీశం ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. జ్ఞాపకం తెచ్చుకోండి, ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 24. రండి కథలోకి వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి. వాళ్ళ మీద నాకు ముందు కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రిమొహాలు వేసుకొని భయంగా నాకేసి చూస్తూ అందులో ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ళ తప్పు మట్టుకు ఏముంది ఇందులో? తప్పు చేసిన వాణ్ణి నేను, అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు. నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా. తెలివి తక్కువ, తెలివి తక్కువే, అది తెలివి తక్కువ అన్నారని కానీ మరొకళ్ళు అనుకున్నారని కానీ బాధపడటము, వాళ్ళ మీద కినుక తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదా మరి? అందుకని మనస్ఫూర్తిగానే వాళ్లను క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలా ఉన్నా వాళ్ల వెర్రి మొర్రి మొక్కలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది, నవ్వు వచ్చింది. చిత్రంగా లేదిది. ఈ విషయం మరిచిపోయి మళ్ళీ చదువు ప్రారంభిద్దాము అనుకునేసరికి ఎందుకో మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉన్నదో, నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో, మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు. కానీ ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వడు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మరిపించటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగ పెట్టుకునేటట్టు చేస్తున్నాడేమో. ఏం చేస్తే మటుకు నేను ఏం చేయగలను? ఇప్పుడు నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలా ఉంటాయి? ఇదేమీ మన దేశం కాదు గనుక ఉత్తరాలు టెలిగ్రామ్లు మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి నాన్న ఎందుకు జవాబు వ్రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర నుండి జవాబు రాదా ఏమిటి చెప్మా? రాకపోతే నేను బ్రతకడం ఎలాగా? ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గతి పడుతుందా ఏమిటి భగవంతుడా? అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు. పోనీ ఒక టెలిగ్రామ్ ఇస్తేను, దానికి బోరెడంత అవుతుంది కదా. ఇంకా నేను ఏం చేయడం అని పుస్తకం చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతోసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపు కొట్టిన చప్పుడయింది. రండి లోపలికి అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకొని థామ్సన్ తొరసాని లోపలికి వచ్చింది. మళ్ళీ ఏమి వచ్చిందా ఈవిడికి అనుకుంటూ ఉంటే, మీకు ఉత్తరం వచ్చిందండి సేమ్ గారు అని బహుశా నాకు అందించి చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడవచ్చింది, కళ్ళనీళ్లు వచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను. తుదకెలాగైతేనేమి, నన్ను నేను సముదాయించుకొని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదటి బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయాయి. కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయము ఆనందము ఆశ్చర్యము మొదలైన భావాలు సమ్మిళితమైన ఒక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేశాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్య కఠినము ఎక్కడా ఒక్క పంక్తిలో కానీ ఒక్క అక్షరంలో కానీ కనిపించలేదు. మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయి కాబోలు. ప్రతి పంక్తి ఎంత ఆప్యాయతతోటి రాశాడో ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించవలనని తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలు అక్కడ పారేసి చదువుకు స్వస్తి చెప్పి
రెక్కలు కట్టుకొని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం కలిగింది. ఎలాగో ఉత్తరం చదవటం ముగించాను. కళ్ళనీళ్లు గోదావరి వరదలాగా పొంగి బయటకు వస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. నాయన, ఎందుకు విచారిస్తావు, ఎందుకిలా బాధపడుతున్నావు అనేవాళ్ళు, కానీ దీనికి నువ్విలాగా బాధపడకూడదు, మీ నాన్నకు ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు కదా. పైగా ఇదంతా విని నవ్వేవాళ్లే కానీ అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రంగా మళ్ళీ చదివాను. ఈ మాట అంత బాధపడకుండా చదువుకోగలిగాను. ఇలా మళ్ళీ మళ్ళీ 5 సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత విషాదము తగ్గి ప్రశాంతత కలిగి, నాన్న రాసిందంతా నిజము, సహజం కాదా, వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా, ఇప్పుడింత బాధపడటంలో అర్థం లేదు, నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేతిలో పట్టుకొని అలాగే పరధ్యానంగా ఎంతసేపో కూర్చున్నాను. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లాగా నిర్విరామంగా కళ్ళ ఎదుట తిరగటము మొదలుపెట్టాయి. ఆ చిత్ర భ్రమణము చూస్తూ ఉండగా తలుపు కొట్టిన చప్పుడయ్యింది. రండి లోపలికి అన్నాను. ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకొని నవ్వుతూ లోపలికి వచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారము వెంటనే బయటకు వెళ్ళక ఒక కుర్చీ నా దగ్గరకు లాక్కుని కూర్చుంది. ఏమిటి సేమ్ గారు, ఉత్తరము మీ ఇంటి దగ్గర నుంచేనా? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా? నిన్ను రమ్మని రాశారా? నీకేమైనా బాధ కలిగిందా? ఉత్తరం అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకువచ్చాను. ముందు ఇది తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అని నన్ను బలవంత పెట్టింది. ఆవిడ మాట తీసేయలేక, ఆవిడ ఇవన్నీ ఎలా ఊహించింది, తన వాణ్ణి కాదు, ఎక్కడి నుంచో వచ్చాను, పరాయి దేశస్థుణ్ణి, ఈవిడకు నా మీద ఇంత అభిమానం ఎందుకో, పిల్లలగన్న తల్లి గనుక మా అమ్మ బాధ ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. ఏమండి మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమి, మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా, మీ అమ్మగారు నిమ్మళంగా ఉన్నారా? పాపం మీ అమ్మ కోసం చాలా బెంగపెట్టుకున్నారు కాబోలు. సహజమే కదా అది, ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను, మీరుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు ఎంతమందండి అన్నది. దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణం సముదాయించుకొని గద్గద కంఠంతో, నాకు మరెవ్వరూ లేరండి, నేనొక్కడినే మా అమ్మకు నాన్నకు, నేనొక్కడినేనండి, ఇంకెవ్వళ్ళూ లేరు, వాళ్ళను ఓదార్చేవాళ్ళు లేరు, మరిపించేవాళ్ళు లేరు, ఆ పని చెయ్యవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను, మా అమ్మ ఈ ఎడబాటు భరించలేక ఉందండి, నేను అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బహావురుమన్నాను. ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడి నా తలను తన గుండెకు హత్తుకుంది. నా తలని మురుతూ, అలా విచారించకండి సేమ్ గారు, మీరేమీ బెంగపెట్టుకోవద్దు, మీకేమీ భయం లేదు, మీరు తొందరపడి ఇంటికి వెళ్ళవలననుకుంటారేమో, ఆ పని చెయ్యకండి, ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధాగా సముద్రంలో పోసినట్లవుతుంది, ఇక్కడ క్షేమంగా ఉన్నానని, సుఖంగా ఉన్నానని, ఏ లోటు లేదని, వాళ్లను బెంగపెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం వ్రాయండి, అక్కడ మట్టుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్ళరా, ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మట్టుకు, ఇది ఎటొచ్చి మరికొంచెం దూరం అన్నమాట, కానీ మరేమీ ఇబ్బంది భయము లేదని రాయండి, కొన్నాళ్లకు వాళ్ళు ఈ వియోగానికి అలవాటు పడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృత వర్షంలాగా నా చెవిన పడి మనసుకెంతో హాయినిచ్చాయి.
అంతటితో ఆవిడ నన్ను విడిచి మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. ఇంకా మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి, నేను వెళుతున్నాను, లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యమవుతుంది అని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఈవిడకు కూడా ఏ సంబంధమూ లేని నా మీద ఎంత జాలో. కష్టం వచ్చేటప్పటికి మానవులంతా ఒకటేనేమో, అందులో ఆ మానవతా స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చుండిపోయాను. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.